చేస్తున్నారు రెండు చోట్ల హామీలు. ఇదివరకు మధ్యప్రదేశ్ రాజస్థాన్ లో కూడా చెప్పారు, కానీ అక్కడికి ఇక్కడికి చాలా దూరం కదా, తెలియదు కదా, చేసేసారంట అనుకున్నారు. అక్కడ ఏం చేయబోబెట్టినా కదా, మొన్న అడగొట్టిన జనం కిందసారి హామీలతోనే వచ్చారు పోయింది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో చూస్తే క్రిందసారి ఇచ్చినటువంటి చంద్రబాబు ఇచ్చిన హామీలు సంపూర్ణ రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ చేయలే. ఇటు జగన్ నవరత్నాల్లో 7 దాకా చేసేసాడు మాక్సిమం. ఇప్పుడు పక్కన ఉన్నటువంటి తెలంగాణలో ఆ వాళ్ళకి ఏది 2 లక్షల రూపాయలు ఎంత ఎప్పుడు లోపిస్తానన్నారు 100 రోజుల్లో అయిపోయింది. ఇప్పుడు ఎలక్షన్ వచ్చినాయి కాబట్టి అకష్టం చెప్తున్నాడు. అంతే, మొన్నటిదాకా ఏమైంది, రెండోది 5000 రూపాయలు 500 రూపాయలు బోనస్ ఇస్తామన్నారు ధాన్యం సేకరణ ఇచ్చారా, మొన్ననే సేకరణ కూడా అయిపోయింది కదా, రైతు బంధు డబ్బులు వేయలేదు ఇప్పటికి. అట్లాగే మంచినీటి కొరత వచ్చేసింది, 2 చోట్ల నిర్వహణ జాత కావట్లేదు, కరెంటు కోతలు వచ్చేసినాయి, నిర్వహణ జాత కావట్లేదు, మహిళల అకౌంట్ లో 1500 వేస్తామన్నారు వేయలేదు, 2 చోట్ల అట్లాగే ఉంది కర్ణాటక తెలంగాణ. అవి ఏదో అక్కడ వేరే ప్రపంచంలో లేవు, మనకు ఆనుకుని ఉన్నాయి, మన వాళ్ళు చాలా మందికి అది తెలుసు. కాబట్టి అదే హామీలు ఇక్కడ ఇస్తే ఇచ్చింది, ఇక్కడ కూడా అది జాతీయ స్థాయిలో కూడా ఇచ్చింది, ఎవరు నమ్ముతారు? చంద్రబాబు గారు నాకు బాగా గుర్తు, మొన్న మధ్యన ఒక వీడియో కూడా చూశాను, రాజశేఖర్ రెడ్డి 2004 అసెంబ్లీలో చంద్రబాబు ఇచ్చిన హామీల మీద ఉపన్యాసం చెప్పాడు, నీ అన్ని ఎట్టండి దొంగ హామీలో చూడు బాబు అని. అప్పుడు నగదు బదిలీ చెప్పాడు ఆయన, మహిళలకు 1500 రూపాయలు 1000 రూపాయలు వేస్తానని చెప్పి. 2009 నాకు బాగా గుర్తుంది నగదు బదిలీ, ఏటీఎం కార్డులు కూడా ఇచ్చారు. కాబట్టి ప్రతిసారి ఆయన అప్పటి నుంచి చెప్తూనే ఉన్నాడు 99 ఇప్పుడు ఆయన నుంచి పట్టుకుని వస్తారు. ఆయన నమ్మట్లేదంటే వీళ్ళు ఇంకొంచెం ఎక్కువ రేట్లు పోయి చెప్తుండే, 8000 రూపాయలు వేద్దట ఇవిడ ఒక్కొక్కళ్ళకి. ఈయన 10000 రూపాయలు వేస్తుంటేనే అమనాభూతులు తిడుతుంటే, ఆయనేమో నెలకి 1500 రూపాయలు ఇస్తానంటాడు.